జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ హత్య కేసు పోలీసులు ఎట్టకేలకు చేర్చారు. కేసముద్రం మండలం అన్నారం శివార్లో గుట్టపై బాలుడు మృతిహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. పూర్తి స్థాయిలో మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇది చేర్చడం జరిగింది. దీనికి మన అవబాన పోలీసుల పాటు మన వరంగల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి ఇంటీరియర్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి, వరంగల్ సైబర్ క్రైమ్ నుంచి కూడా మనం ఇదంతా సమాచారం సేకరించి ఇంటర్నెట్ కాల్స్ మీద ఏ విధంగా మనం ట్రాకింగ్ చేయించాలి దాని మీద మొత్తం స్టడీ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఏ ప్రూఫ్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం లేట్ అయింది. అది ఏదైతే మన టెక్నాలజీ వాళ్ళు ఆ టెక్నాలజీతోనే మనం దీన్ని ట్రై చేయడం జరిగింది. కాబట్టి అబ్బాయి మనకి లైవ్గా దొరుకుతే బాగుండేది. అతను విత్ ఇన్ 1-2 అవర్స్ లోనే దాన్ని ఇచ్చేసాడు కాబట్టి మన చేతిలో లేకుండా పోయింది. దీనికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఒక అన్సర్టైనిటీ, ఒక సందిగ్ధత దాని ఉంది. కాబట్టి మనం చెప్పకపోతే మరి ఇంకోదాన్ని మెసేజ్ పొందే ఉద్దేశంతో ఈ 2-3 రోజుల నుంచి మీడియాలో ఛానల్ జరుగుతున్న కూడా అవి పూర్తిగా ఒక కంక్లూజన్కి రాలేదు. కాబట్టి ఒకసారి కేసులో క్లూజ్ అయినప్పుడు మనకి 4 రోజులు అయితే ఒకసారి ఇంకా కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెన్సిటివ్ కేసులో జనరల్గా 24 అవర్స్, 48 అవర్స్లో చేస్తే బాగుంటుంది. ఒకసారి మనకి ఏ క్లూ మన చేరస్ ఇవ్వలేదు కాబట్టి కొంత డిలే. మేము ఎప్పుడైనా కూడా నేరస్తుడు అతనికి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అనే దానిలో ఉంటుంది. కాబట్టి మనం నేరస్తులు చేస్తున్నటువంటి క్రైమ్ ఆధారం చేస్తున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. దీనికి కొంత టెక్నాలజీ అవసరం లేదు. అంటే యాప్స్ కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్ లో గూగుల్ కావచ్చు, దాంట్లో నెట్ వాడుకోవడం రకరకాల జరుగుతుంది. దాన్ని కూడా మనం చేసుకుంటాం. ఏ యాప్ అయితే మనం వాడుతున్నాడో అది తెలుసుకోవడానికి మనకు కొంత టెక్నాలజీ వాడుకోవడం వచ్చింది. ఆ ప్రాసెస్ అన్ని మనకు చేస్తున్నాడు. అంటే అతను చెప్తున్నాడు నేను అనేది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఒకటి చెప్పిన తర్వాత తర్వాత ఇంకొక రంగు ఉంటే మరి పబ్లిక్టే చెప్పి ప్రాణించే ఉంటుంది. మనం ఏమంటుందంటే ఫస్ట్ బాగు తీసుకుపోయి అక్కడ ఒక గొడవ ఉంచిన తర్వాత అతను ఉంచిన కష్టం నా తర్వాత నేను ఐడెంటిఫై అయితే ఉద్దేశం కొద్ది మీకు సమ్మడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పేరెంట్స్ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బాడీ కొంత ఇది కావాలి, కుట్టుబడి కూడా చేయాలి, ఆహారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకుపోయి చేసిన చెప్తున్నాడు. అది ఏం తీసుకుపోయాడు, ఎక్కడ తీసుకుపోయాడు అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుసు. మనం మీకు జనాలు చెప్పలేదు. మన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలిగిన అది నేను అర్థం చేసుకోవాలి. ప్రాథమిక విషయాలు మనకు అలాంటి మనోజ్ రెడ్డి మారుకునే ఉన్నాడు. అతను 3-4 నుంచి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆయన ఇక్కడ చూసినప్పుడు ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదు. అది పూర్తి ఇప్పటి నిర్ధారణ రాలేదు. ముందని చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు. కొడుకుతోనే రంజిత్ రెడ్డి కూడా మంచిదే. కాబట్టి ఏం చేయాలి కాదు. రంజిత్ రెడ్డికి 35 ఇయర్స్ ఉంటాయి, ఇంకా 23 ఇయర్సే ఉన్నాయి. బాగా జూనియర్ అడ్డాడు. విలేజ్ పోతాడు సేమ్ ఒకటే స్ట్రీట్ లో కాబట్టి ఇంటి పక్కనే అనుకోవాలి. ఇంటి పక్కనే కాబట్టి ఇంకో డబ్బు చేయడం చేసుకుంటే బాగుందని ఒక ఉద్దేశంతో చేసిన తర్వాత వేరే అంటే మన ఊరికి ఒక గంట అయింది. అది పూర్తిగా విచారణ చేయాల్సింది. మీరు దయచేసి అర్థం చేసుకుంటే అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎలా మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తి సమాచారం మీ ముందు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.